వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వైసీపీ నాయకులు ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ముందుగా పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బంగ్లా సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వింజమూరు మండల ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఘనపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించడం కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పార్టీని స్థాపించి రాష్ట ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆంధ్ర రాష్ట అభివృద్ది కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ సుజన, మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, ఎం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు అంశాలను మేజర్ ఆబ్జెక్టివ్ గా తీసుకొని మన ఆర్గనైజేషన్ అనేది ఈ నాలుగు రాష్ట్రాల్లో పనిచేయడం జరుగుతుంది. సాధారణంగా మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటారు. దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచవర్ష ప్రణాళికలు తీసుకురావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రజల యొక్క సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వంతో పాటుగా ఒక పౌరుడిగా కృషి చేయడం మన బాధ్యత. ఎప్పుడైతే ప్రజలు తమ అభివృద్ధి కోసం తాము